వెంకటేశాయ నమః. గోవింద గోవింద. శ్రీవారి భక్తులారా, తిరుమలకు వస్తున్నారు, ప్రసాదం తీసుకుంటున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, పుష్కరంలో స్నానం చేస్తున్నారు, లడ్డూలు తీసుకుని ఆనందంగా వెళ్తున్నారు, మంచిదే. కానీ ఈ కొండ ఏంటి? అసలు ఈ కొండ విశేషం ఏమిటి? అసలు హనుమాచార్య చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. కట్టెదురా వైకుంఠం కానా చైన కొండ, తెడ్డలాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. వేదముల్లే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులే అయినది కొండ. గాదిలి బ్రహ్మాది దేవతలుండే కొండ, శ్రీదేవుడుండేటి సిరిగలది కొండ. ఈ కీర్తనలోనే అంతా చెప్పేస్తున్నారు హనుమాచార్య గారు. ఇదేమిటి కొండ? కట్టెదురా వైకుంఠము కానాచైన కొండ, తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ. ఈ కొండ మామూలు కాదు, ఎన్నెన్నో మహిమలు కలదు. దేవతలు ఇక్కడ చెట్ల కింద తరువులై మహర్షులు తిరుగుతున్నారు. ఈ కొండ మీద ఉన్న రావాలన్నీ కూడా సారగ్రామ వేదాలు. అటువంటి కొండ మీద అన్నమాచార్యులు వారు అడుగు పెట్టినప్పుడు ఆయనతో వచ్చిన వాళ్ళందరూ దర్శనానికి వెళ్ళారు, ఆయన వెళ్ళలేకపోయాడు. ఎందుకు వెళ్ళలేకపోతున్నాను బాధపడుతుంటే పద్మావతి దేవి మారూపంలో వచ్చి ఆయన మొరవిని, నువ్వు ఈ సారగ్రామ రూపమైనటువంటి కొండ మీద చెప్పులతో తిరుగుతున్నావు, నీకు ఎలా కనబడతారు స్వామి అని చెప్పినప్పుడు ఆ చెప్పులు విసిరేస్తే అప్పుడు ఆయనకు దివ్యమంగళంగా పరమ స్వభావమానంగా ఈ కొండ కనపడదు. కాబట్టి కష్టాన్ని ఓర్చుకుంటూ మనం కూడా తిరుమలకి వీలునంత మట్టికి పాదాక్షలు లేకుండా రాగలిగితే, కష్టాన్ని ఇష్టంగా తీసుకోవడమే తపస్సు. తపస్సు అంటే అడుగులు కింద కూర్చోవడం కాదు. వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి ఇష్టంతో మనం కష్టాన్ని స్వీకరించాలి. ఏమిటా కష్టం? క్యూ లైన్లో ఎక్కువసేపు నుంచోవడం నాకు ఇష్టం లేదు, నుంచో నీకు ఇష్టం లేదా నుంచో. నువ్వు అలా ఆయన కోసం కష్టపడ్డమే ప్రేమ, అదే తపస్సు. ఆకలిస్తుంది ఏకాదశి తినకు, అదే తపస్సు. కాబట్టి వెంకటేశ్వర స్వామి కొండ ఈ దీని యొక్క పవిత్రత హనుమాచార్యులు ఒక్క ముక్కలో చెప్పారు. నేను ఎక్కడో స్వర్గంలో భోగం అనుభవించడం నాకొద్దు, ఈ కొండ మీద నేను గడ్డిపోచనైతే చాలు అన్నారు. అంటే ఈ కొండ మీద గడ్డిపోచ కూడా చాలా గొప్పది. మరి మనం గడ్డిపోచ కాదు, మనుషులు భాగ్యవంతులు. ఆ మాట కూడా ఆయన చెప్పారు, ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక తపము మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా. కాబట్టి ఎంతో భాగ్యం ఉంటే తప్ప ఇక్కడ అడుగు పెట్టలేము. కాబట్టి ఈ గొప్ప తిరుమలలో అడుగుపెట్టినప్పుడు మనం పవిత్రమైనటువంటి భావాలతో, పవిత్రమైన ఆలోచనతో, పవిత్రమైన మాటలతో, పవిత్రమైన చూపులతో భగవంతుని వేడుకోవాలి. ఏదో వచ్చాము ఆయన టక్కును చూసేసాం పెద్ద పని అయిపోయిందని అనుకోకుండా ఆ రూపాన్ని హృదయంలో పెట్టుకుని ఆ దివ్యమంగళ రూపాన్ని మనం ఇంటికి తీసుకెళ్ళగలిగితే తిరుమల యాత్ర సక్సెస్ అవుతుంది. ఈ పవిత్రత మనం తెలుసుకోవాలంటే మనం ఆయన గురించి బాగా వినాలి, ఈ తిరుమల యొక్క విశేషాలు మనం చదవాలి, అప్పుడు ఆ భావంతో మనం ప్రవర్తిస్తాం. లేకపోతే వచ్చామా, నీళ్ళు డబ్బులేసామా, దండం పెట్టుకున్నామా, వెంగమామ సత్తంలోకి వెళ్ళి ఆనందిన్నామా, నో అలా చేయొద్దండి. పరమ భక్తులం కావాలి, అలా కావడం కోసమే మానవ జన్మ. దానికోసం అందరు శ్రీవారి భక్తులు ప్రయత్నం చేయాలని, అలా చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.